లేజర్ ట్రీట్మెంట్స్ ఏ సందర్భాల్లో ఇస్తుంటారు డెంటల్ ట్రీట్మెంట్స్లో? లేజర్ అనేది ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా, ఎక్కువ రక్తస్రావం అవ్వకుండా, పేషెంట్కి పెయిన్ లేకుండా చాలా ట్రీట్మెంట్స్ ఈజీగా చేయడానికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో అన్ని విషయాల్లో కూడా ఫస్ట్ ఇనీషియల్గా పేషెంట్ రాగలిగితే కనుక మనం లేజర్తో చేసేయచ్చు, చేస్తున్నాం కూడా. ఇప్పుడు చిగురులు జబ్బు ఉంది, చాలామందికి చిగురులలోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అలా చిగురులో మీరు బ్రష్ చేసుకున్నప్పుడే మీరు వచ్చేసారనుకోండి, లేజర్ సరిపోతుంది. కానీ అలా కాకుండా బాగా ఎక్కువైపోయి నోట్లోంచి స్మెల్ వచ్చి పళ్ళన్నీ లూజ్ అయిపోయి పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చాయనుకోండి, చిగుళ్ళ జబ్బు కాస్త చిగురు కింద ఉండే ఎముకకి సోకుతుంది, దాని పెరోడాంటైటిస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు లేజర్ సరిపోదు, ఫ్లాప్ అనే ట్రీట్మెంట్కి షిఫ్ట్ అవ్వాలి. అందుకే నేను చెప్తాను, ఎప్పుడన్నా కూడా ఇనీషియల్గా మీరు రాగలిగితే ట్రీట్మెంట్స్ చాలా సులువుగా ఉంటాయి, యాక్యురేట్గా ఉంటాయి, మీకు ఒక సిట్టింగ్లో అయిపోతుంది, తక్కువ ఖర్చు కూడా అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారు, చిగురులోంచి నెత్తురు వస్తుంటే అశ్రద్ధ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పేది ఏంటి, పెయిన్ లేదు కదా మేడం నాకు అందుకే, కానీ బ్లడ్ వస్తుంది కదా, ముక్కులోంచి బ్లడ్ వస్తుంది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తామా, చెవులోంచి బ్లడ్ వస్తుంది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తామా, కానీ నోట్లో సంవత్సరాల తరబడి చిగురులలోంచి బ్లడ్ వస్తుంటే కనుక డాక్టర్ దగ్గరికి రారు. అలా ఎందుకు రారు, నాకు ఈ రోజుకి ఈ ప్రశ్న ఒక్కదానికి సమాధానం లేదండి. ఎంతోమంది పేషెంట్లని అడుగుతాను నేను, మీకు 4 సంవత్సరాల నుంచి బ్లడ్ వస్తుంది ఎందుకు రాలేదు సార్ అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు, ఎందుకంటే అశ్రద్ధ, నొప్పి పెట్టట్లేదు కదా. కానీ దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది అంటే మొత్తం నోట్లో పళ్ళన్నీ లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు లూజ్ అయిపోతాయి, ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవాలి. 4 సంవత్సరాలుగా మీరు తినే ఆహారంతో ఆ ఇన్ఫెక్షన్ని కూడా మీరు కడుపులోకి తీసుకుంటారు. ఇది సెకండ్ ఇబ్బంది. థర్డ్ ఇబ్బంది, మీ నోట్లో న్యాచురల్ పళ్ళని కాపాడుకునే అవకాశం ఉండి కూడా కేవలం అశ్రద్ధతో మీరు ఆర్టిఫిషియల్ పళ్ళకి, మీ పళ్ళని పోగొట్టుకుని ఆర్టిఫిషియల్ పళ్ళకి వెళ్తారు. 4వ ఇబ్బంది చాలా మేజర్ కాంప్లికేషన్. చిగురుల జబ్బులను అశ్రద్ధ చేసిన చాలా వరకు కేసెస్లో ఆ ఇన్ఫెక్షన్ అనేది గుండె జబ్బులు రావడానికి కారణమవుతుంది. ఎప్పుడో హార్ట్ ప్రాబ్లం వచ్చి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ మీరు నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల మీకు ఇది వచ్చింది అంటే ఎంత ప్యాథెటికర్ చెప్పండి. 5వది షుగర్ లాంటివి ఉంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల షుగర్ ఎప్పటికీ కంట్రోల్లోకి రాదు. మీరు ట్రై చేస్తూనే ఉంటారు, షుగర్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి బికాస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లాంగ్ క్రానిక్ ఇన్ఫెక్షన్. సో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చిగురుల నుంచి నెత్తురు రావడానికి. సో ఇప్పటికైనా ఎవరికైనా అలాంటి ఇబ్బందులు ఉంటే కనుక చేసుకోండి, చిన్న లేజర్ ట్రీట్మెంట్తో చేసేయచ్చు. ఎవరికైనా కూడా లేజర్స్ వాడితే ఏ ట్రీట్మెంట్ అయినా ఈజీగా అయిపోతుంది. పార్థ 120 బ్రాంచెస్లో కూడా మేము చక్కగా లేజర్ వాడి ట్రీట్మెంట్స్ చేస్తాం చిన్నపిల్లలు, అందుకే అంత కంఫర్టబుల్గా చిన్నపిల్లలు అందరూ ట్రీట్మెంట్ చేయించుకోగలరు మా దగ్గర.